ప్రభుత్వం అన్ని విధాలుగా పనిచేయాలి, అన్ని మార్గాల్లోనూ, అంటే ఒకవైపు పనిచేస్తూ ఒకవైపు దృష్టి కేంద్రీకరిస్తూ మరొక వైపు వదిలేస్తే అడ్మినిస్ట్రేషన్ అనేది గాడి తప్పేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ప్రభుత్వం అన్ని రకాలుగా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మరి ఈసీ గారిని ఇప్పుడు తొలగించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, మరి అది ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగపరంగా మరి పద్ధతి ప్రకారంగానే మరి చేయటం జరిగింది. న్యాయ నిపుణులు సైతం కూడా మరి ఇది రాజ్యాంగబద్ధంగా జరిగిందే తప్ప ఎక్కడ అప్రజాస్వామ్యకంగా అన్యాయంగా జరిగినటువంటి వైఖరి అయితే మాత్రం కాదు. ఈయన కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా మరి రాజ్యాంగపరంగా సెక్షన్స్తో సహా మెన్షన్ చేస్తూ మరి తీసుకున్నటువంటి నిర్ణయం, మరి గవర్నర్ గారి దగ్గర నుంచి ఆర్డినెన్స్తో సహా తీసుకొచ్చి మరి చేసినటువంటి విధానం కాబట్టి మరి కొంతమంది, ఎందుకంటే ప్రతిపక్షాలు ఏమీ చేయలేకపోయినా బురద జల్లేటటువంటి పనిలోనే ప్రతి మంచి పనిని కూడా వక్రీకరిస్తూ ముందుకొస్తున్నటువంటి పాపం సాంప్రదాయం అనేది వాళ్ళకి అలా నడుస్తూ ఉంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వారికి. ఎంట్రెన్స్ అంటారా, దాని జయాపజయాలు భగవంతుడి ఆధీనం. మరి ఎవరు చేసిన దానికి ఖచ్చితంగా వాళ్ళకి ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడు. నాకైతే పనే ముఖ్యమండి, ప్రజా శ్రేయస్సే ముఖ్యం. అంతేగాని ఎందుకంటే నేను ఒక మంచి పని చేస్తే నా గురించి 10 మంది చెప్పుకుంటారు ఖచ్చితంగా. దానికి నేను పేపర్లు పోస్టర్లు వేసి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత అవసరమైతే లేదన్న కాన్సెప్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారిది. అదే మాకు కూడా ఆయన తెలియపరుస్తున్నారు, మేము ఆయన బాటలోనే నడుస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.